జగన్ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. చంద్రబాబు స్ఫూర్తితో ఐ లవ్ గుడివాడ ప్రాజెక్ట్ చేపట్టానని, గుడివాడ అభివృద్దికి నా ప్రయత్నాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గుడివాడ 35వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శ్రమదానం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి రోడ్లపై చెత్తను తొలగించారు. అది పన్ను లాగుంటది సరిపోవట్లే. అదైతే కన్న పడుతుంది, అదైతే డస్ట్ నీటి ఎన్నో అద్భుతమైన గొప్ప ఐడియాస్తో మా ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి నుంచి వచ్చిన ఒకనొక గొప్ప ఐడియా ఈ శ్రమదానం. శ్రమదానం అంటే మెయిన్గా ప్రజలు ప్రభుత్వంతో ఏకమయ్యి అందరూ కలిపి మన చుట్టుపక్కలంతా బాగు చేసుకుంటానికి కానీ మనకు అవసరమైన విషయాల్లో మనమైనా కానీ శ్రమదానం చేసి చుట్టూ అంతా బాగు చేసుకుంటాం అనే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది నాకు అప్పటి నుంచి. చంద్రబాబు గారి స్ఫూర్తితోటి మన ఊరు మనమే బాగు చేసుకుందాం అనుకుంటూ ఈ శ్రమదానం అని చెప్పి ప్రజలందరూ గురువాడ ప్రజలందరం కలిపి ఒక వార్డు ఈరోజు మొత్తం బాగు చేసి క్లీన్ చేసేసి పెడదామనే ఉద్దేశంతో మేమంతా ఈరోజు మొదలెట్టాం. రామారామి 400 మంది ఒక వార్డు మొత్తం ఇంక్లూడింగ్ దుమ్ము ధూళి అనేది లేకుండా, ఎక్కడా పేపర్ ముక్క అనేది లేకుండా క్లీన్ చేసేసి ఆ ఊరు వాళ్ళకి ఇచ్చేద్దాము, ఆ వార్డు వాళ్ళకి ఇచ్చేద్దామని మేము కొనుక్కున్నాం. దీనికి విపరీతమైన స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చారు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకొచ్చారు, లోకల్గా ఈ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఇది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మంచి కాన్సెప్ట్ని, శ్రమదానం అనే కాన్సెప్ట్ని ప్రజలకి అందించిన మన చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, గుడివాడలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలే కాదు, గుడివాడలో ఉన్న అందరూ ప్రజలు ముందుకొచ్చి మీ వార్డును శుభ్రం చేసి మీకు ఇస్తున్నారు. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత మీది.